పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 15వ వార్డు సేగిడీలు పేటలో గుజ్జల మోహన్రావు అనే వృద్ధుడు దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. నడవలేని పరిస్థితి, పైకి కూడా లేవలేని పరిస్థితి. అక్కడ చెత్తలో పడి ఉన్నాడు. స్థానికులు మన తెలుగు టీవీ భీమవరం రిపోర్టర్ ఆదిత్య బాబీను ఆశ్రయించారు. వెంటనే రిపోర్టర్ స్పందించి దుర్భరమైన ప్రదేశానికి వెళ్లి సమాచారం తీసుకున్నారు. స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం అతని పేరు గుజ్జల మోహన్రావు అని, వారికి ఇద్దరు కుమార్తెలని, ఒక కుమారుడు ఉన్నారని, కుమార్తెల్లో ఒక కుమార్తె చనిపోయిందని, మరో కుమార్తె ఎక్కడికో జీవనోపాధికి వెళ్లిపోయిందని, ఒక కుమారుడు ఉన్నాడని, తండ్రిని వదిలి వెళ్లిపోయాడని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ఎవరూ ఇతన్ని చూడడానికి రాలేదని, దయనీయమైన పరిస్థితుల్లో పడి ఉన్నాడని, వారి కుటుంబ సభ్యులే పూర్తిగా వదిలేసినప్పుడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని తెలిపారు. అనారోగ్యపరమైన బోధకాలతో నడవలేక అక్కడే కింద పడుకుని ఉంటున్నాడని, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయక చాలా దుర్భర పరిస్థితి ఏర్పడిందని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి దుర్భర పరిస్థితి నుండి తప్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేస్తే బాగుంటుందని తెలిపారు. అలాగే వారి బంధువులు, కుటుంబ సభ్యులను ఆరా తీసి ఆ వృద్ధుడికి న్యాయం చేయాలని అక్కడ స్థానికులు కోరుతున్నారు. సమాచారం అందుకోగానే వెంటనే వచ్చిన మన తెలుగు టీవీ రిపోర్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.